సాధికారత సాధించే దిశగా వైసీపీ పనిచేస్తోందని టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మహిళా సాధికారత దినోత్సవంలో ఆమె మాట్లాడారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సాధికారత వస్తుందని ఈ సమావేశానికి వచ్చిన అనేక మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులుగా ఉన్నారని ఇలాంటి సాధికారత ఎన్నడూ ఊహించలేదన్నారు. ఈ కార్యక్రమం వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. మహిళా దినోత్సవం రోజు మాత్రమే మీటింగ్ పెట్టుకొని కేకులు కట్ చేసుకొని అంతా చాలా బాగుంది అని అనుకుంటున్నాము. కానీ ప్రతిరోజు మన ఇంటి నుంచి మన పిల్లలు ప్రతి మహిళ ముందు ఇంట్లో గెలిచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం బయటకి పంపించే ఈ సమాజంలో పంపించే ప్రతి బిడ్డ మన ఇంటి నుంచి వచ్చే ప్రతి బిడ్డని తల్లిగా మీరు వాళ్ళని తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా వాళ్ళకి మంచి ఆలోచనలు కల్పించాలి. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు ఎన్నో మనము ఎన్నో వింటున్నాం, సమాజంలో ఎన్నో ఘోరాలు వింటున్నాం. తల్లి పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంటే ఇవన్నీ జరగవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికోసమే ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరందరూ వీళ్ళు పరిచయం చేసుకున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు మేము జడ్పీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు, తర్వాత మండలాధికారులు అన్నారు, వీళ్ళంతా చెప్పారు. సో ఇన్ని అవకాశాలు మన ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. ఎంతోమందిని ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి మహిళలకు 50% అనుకుంటున్నాం, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి మహిళ మన ప్రభుత్వం ఇచ్చే దాన్ని సద్వినియోగం చేసుకొని మన ఇంటిలో సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మహిళలందరూ కూడా ఈరోజు ఒక్కటే ఉమెన్స్ డే కాదు, నిత్యం మనదే. కాబట్టి ఉమెన్ లేదే ఈ ప్రపంచంలో ఏదీ లేదు, అసలు ప్రపంచమే లేదు. కాబట్టి ప్రతిరోజు మనది ఉమెన్స్ డే, కాకపోతే మనందరం ఒక దగ్గర కలవడం కోసం ఈ ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నింట్లో సగం అని మహిళా దినోత్సవం రాగానే పెద్ద పెద్ద సభలు ఉపన్యాసాలు ఎన్నో వింటుంటాం. కానీ ఈరోజు నిజంగానే సమాజంలో సగభాగమైన మహిళలు ప్రగతి ఉంటేనే ఆ సమాజం బాగుంటుందనేసి ఈరోజు ఐక్యరాజ్య సమితి సమానత్వం జెండర్ ఈక్వాలిటీ అనే నిదాన నినాదంతో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో కూడా నింగి నేల నీరు ఎక్కడైనా సరే ఏ రంగంలో అయినా సరే పురుషులతో సమానంగా వాళ్ళ శక్తిని చాటుతుంటూ వాళ్ళకు మించి ఈరోజు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధిస్తూ ఉన్నారు. మహిళలు తలుచుకుంటే విద్యలు లేవే అని ఒక మహాకవి చెప్పారు. ఒక మహిళ తలుచుకుంటే ఏ రంగంలో అయినా సరే రాణించగలిగిన ధీరురాలని మనం చెప్పచ్చు. ఈరోజు సమసమాజం నుంచి మనం చూస్తున్నాం, బంధం కోసం, బాధ్యత కోసం, బంధుత్వాలను నిలబెట్టుకోవడం కోసం మహిళ అహర్నిశలు కష్టపడుతూనే ఉంది. ఈరోజు ఆ కష్టాన్ని అధిగమించి ఏదో ఒక రంగంలో తనదైన ముద్ర వేసుకోవాలని చెప్పేసి మహిళలను నిత్యం అహర్నిశ సమాజం నుంచి మహిళలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. కానీ ఈరోజు అవకాశాల విషయంకి వచ్చేసరికి గత ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో మాటలకే పరిమితం చేస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశాలు అన్నింట్లో కూడా మహిళలకి పెద్ద బిడ్డ వేశారు. ఈరోజు నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చే దిశగానే ఉంది. సో గుడి నుంచి అసెంబ్లీ వరకు ప్రతి స్థానంలో కూడా 50% మహిళలు కేటాయించారు. భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో ఒక చట్టాన్ని తీసుకురావడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లిందని ఇక్కడున్న ప్రతి మహిళ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఈ వేదిక ముందు ఉన్న మహిళలు, రాజ్యాధికారంలో కూడా 50% మహిళలకి అధికారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అని రాజకీయంలో ఉన్న ప్రతి మహిళ ఈరోజు ఆంధ్రప్రదేశంలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి 2024
శాసించేది మనమే మన మహిళా శక్తే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలుగా అవకాశాలు కల్పించిన మహిళలందరూ కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారికి 24 లో కూడా ఆశీస్సులు అందిస్తారు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా అనే దిశగా ఈ రోజు ఆలోచనలు చేస్తా ఉంది 75 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా మనల్ని ఓటు బ్యాంక్ గా ఆ ఓటు రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు తప్ప ఎవ్వరు కూడా చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి సందర్భాలు లేవు ఇవాల నామినేటెడ్ పనుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అన్ని చట్టసభల్లో మనల్ని పంపించి రాజ్యాధికారంలో మనకి అవకాశం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి 2024 లో మరింత మెజారిటీతో మనందరం సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।